ఒక వ్యక్తిలో ఆట, పాట అండ్ మాట ఇవి మూడు కలగలిసిన వ్యక్తులు చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. ఈ బాల్యం గురించి టోటల్గా అంటే సాయి చంద్, పూర్తిగా సాయి చంద్ ఎవరు అనేది మీకు తప్పించి ఇంకెవరూ తెలియదు అనుకుంటా. బాల్యం ఎట్లా సాగింది అండి? దానికి ముందు మీరు మాట, ఆట, పాట అన్నారు. మాట, ఆట, పాటకు జీవితం జత కలిస్తే అది సాయి చంద్ అండి. ప్రతి మాటలో, ప్రతి ఆటలో, ప్రతి పాటలో ఆయన జీవితంలో అనుభవించిన కోణం, ఆ అనుభవించిన పెయిన్ అలా పొంగుకొచ్చేదన్నమాట. దానివల్లనే ఎప్పుడైనా వాస్తవికతకు విలువ ఎక్కువ, దానికి మనం అట్లా ఉండిపోతాం. ఆయన పాడే పాటలు కావచ్చు, ఆయన మాటలు కావచ్చు, వాస్తవికతలో నుంచి వచ్చేవి, అనుభవంలో నుంచి వచ్చింది, ఆయన అనుభవించి వచ్చింది. అది చిన్న వయసే కావచ్చు, కానీ చిన్న వయసులోనే ఎన్నో అనుభవాలు, ఎన్నో గాయాలు, ఎన్నో విజయాలు అన్నీ ఉన్నాయి. అంటే అంత గొప్ప చరిత్ర ఉంది ఆయన జీవితానికి. బాల్యం అంతా గాయాలే అండి. నాకు ఏ రోజు బాల్యంలో స్వీట్ మెమరీస్ని నాతో షేర్ చేసుకున్నది చాలా తక్కువ. ఆ స్వీట్ మెమరీస్లో రెండు మూడే, వాళ్ళమ్మ చేసే ఒక రోట్లో నూరిన పచ్చడి ఇలాంటివి, అప్పుడప్పుడు వాళ్ళమ్మ చెప్పే మాటలు, అప్పుడప్పుడు పాట పాడితే ఫ్రెండ్స్, టీచర్స్, కొంతమంది టీచర్స్ గురించి ఈయనని ఎంకరేజ్ చేసిన టీచర్స్, తెలుగు టీచర్ కావచ్చు, కొంత పీటీ టీచర్ కావచ్చు, ఇంకా వేరే టీచర్స్ కావచ్చు, వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ప్రేమను పంచిన కొన్ని కుటుంబాల గురించి. ఓకే. ఆయన బాల్యంలో ఉన్నప్పుడు సాయి మా అంటే ఒక్కొక్క దశలో కొందరు కొందరు ఆయనతో అమితంగా ప్రేమగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లా బాల్యంలో అమితంగా ప్రేమగా ఉన్న వాళ్ళ గురించి అట్లా, అవి తక్కువ సందర్భాలు నాతో చెప్పుకునే, చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే బాల్యం గురించి నాతో షేర్ చేసుకున్నవి 90% గాయాలే, బాధలే. ఒక 10% వాళ్ళతో, వేరే వ్యక్తులు ఈయనను ప్రేమగా చూస్తే ఆ ప్రేమలో ఈయన సంతోషాన్ని ఎత్తుక్కున్నాడు కదా, వాటి గురించి మాత్రమే ఒక 10% చెప్పారు. ఇప్పుడు నేను చూడని బాల్యం అది, కానీ నాకు తెలిసిన బాల్యం. ఎందుకు అంటే ఆయన కళ్ళల్లో ఆ బాల్యం గురించి కావచ్చు, ఆయన గడిపిన ఆ రోజులు కావచ్చు.